हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इलांट मरी अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुकोनी बेल बटन प्रेस चेयंडी। वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी। तेलंगाणा राष्ट्र व्याप्तंगा स्कूल कॉलेजेस सेलवुलकु प्रकटिंचारु। తెలంగాణలో వేసవి సెలవులను ప్రకటించడం జరిగిందండి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో పాఠశాలలు ఉదయం నుంచి సగం రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనది కాలం ప్రకారం మార్నింగ్ హాఫ్ డే పాఠశాలలు మార్చి 15 నుంచి ప్రారంభమవుతాయి. 7:45 నిమిషాల నుంచి 12 గంటల వరకు అన్నమాట. 1 నుంచి 9వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 20 తారీఖు వరకు నిర్వహించబడతాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూన్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే వేసవి సెలవులు పొడిగించబడతాయి. ఉష్ణోగ్రతలు తగ్గకపోతే వారం లేదా 15 రోజులు పొడిగించవచ్చు. మార్చి మధ్యలో నుంచి తెలంగాణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ నివేదిక చెప్పడం జరిగిందండి. ఇది ఇలా ఉండగా ఎస్ఎస్సి పరీక్షలు ఏప్రిల్ 23 వరకు ఎండ్ చేస్తారు అన్నమాట. సో తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలకు అయితే వేసవి సెలవులు పొడిగించడం జరిగింది. వేసవి సెలవులు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్.